హలో, మనందరికీ తెలిసిందే డిసెంబర్ 28న రేషన్ కార్డ్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే 28 డిసెంబర్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అలాగే మనం పాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు డిసెంబర్ 9న టీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది. సో అది ఎందుకు డిసెంబర్ 9నే అంటే సోనియా గాంధీకి సంబంధించిన బర్త్డే కాబట్టి. అండ్ ఇప్పుడు డిసెంబర్ 28న కూడా రేషన్ కార్డ్కి సంబంధించిన స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు బికాస్ ఐఎన్సీకి సంబంధించిన ఆవిర్భవ దినోత్సవం కాబట్టి. అండ్ రేషన్ కార్డ్ ప్రక్రియని ఎందుకు అంటే బికాస్ రేషన్ కార్డు ఒక్కదాన్ని బేస్ చేసుకునే ఆరోగ్య స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది, అండ్ ఈ యొక్క రేషన్ కార్డు వల్లనే మనకి 500 రూపీస్కి గ్యాస్ ఇవ్వాలా వద్దా అనేది కూడా దీన్ని వీళ్ళు ముడిపెట్టడం జరుగుతుంది కాబట్టి. సో అన్నిటికీ ఇంటర్లింక్ అయ్యే ఈ స్కీమ్ మనకి స్టార్ట్ చేస్తున్నారు రేషన్ కార్డు, ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందేటి వల్ల చాలామంది ఉన్నారు కాబట్టి రేషన్ కార్డ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా డెఫినెట్గా ఉండబోతుంది డిసెంబర్ 28న, బికాస్ లైక్ పెన్షన్ స్కీమ్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా ఒక స్కీమ్ రిలేటెడ్ మనకి బెనిఫిట్ జరిగే ఒక గుడ్ అనౌన్స్మెంట్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సీక్వెన్స్ ఏదైనా అకేషన్ కాంగ్రెస్ రిలేటెడ్ది ఉంది అంటే డెఫినెట్గా ఏదో ఒకటి లాంచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.